తనకి తానుగా చెప్పినట్టు కుటుంబం అండగా ఉంది అన్నయ్య అండగా బరిలోకి దిగారు తాజాగా సుదీర్ఘ కాల సుదీర్ఘ సమయ ప్రెస్ మీట్ కేటీఆర్ ఈ మధ్య కాలంలో ఎన్నడూ పెట్టనంత ప్రెస్ మీట్ ఒక గంట సేపు ప్రెస్ మీట్లో ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు మా పార్టీని వెంటాడుతోంది తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాన్ని కుప్పకూల్చేటువంటి ప్రయత్నం చేసింది అదానీతో కుంభకోణాలు చేస్తోంది తమ పార్టీలోకి వచ్చేస్తే దుర్మార్గం చేసేస్తుంది ఇది సహకరిస్తుంది లేకపోతే తొక్కిపడేస్తుంది ఇలాంటి దానికి బుద్ధి చెప్తాం ఎన్నికల్లోనే బుద్ధి చెప్తాం అంటూ మాట్లాడుకొచ్చారు కేటీఆర్ మొత్తం మీద తేల్చింది ఏంటంటే కవిత అరెస్ట్ సందర్భంగా ఇంకేం చేయలేం మాక్సిమం అయితే గీతే నిరసన గళాలు వినిపిస్తాం అసలు ఎన్నికల్లోనే తేల్చుకుంటాం అసలు ఎన్నికల్లో కవితకు అన్యాయం జరిగిందని జనం దగ్గరికి వెళ్తాం అంతే తప్పించి మేమేం భయపడాం దమ్ముంటే మోడీ లై దాని పేరేంటది లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ను మోడీ ఇద్దరికి నార్కో టెస్ట్ చేపిచ్చేద్దాం కేసీఆర్ ఎంత సంపాదించారు మోడీ ఎంత సంపాదించారు అనేది ఒప్పుకుంటే అద్భుతం అప్పుడు కేసీఆర్ దగ్గర సంపాదన గురించి కనుక ఎక్కువ వస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తారు కుటుంబం అంతా కూడా మోడీ కూడా చెప్తాడు మోడీ కూడా ఒప్పుకుంటాడు చేస్తారా జరుగుతాయ జరగనటువంటియా ఇంకోటి ఆయన పట్టుకొచ్చిన పేర్లు ఏది మల్లారెడ్డి మల్లారెడ్డి తనకి తనే చెప్తున్నాడు కదా ఎన్ని కోట్లుందో ఆడియోలు కొత్తగా వినాలా జనాలు లేదు మైనింగ్కి సంబంధించి గంగుల గురించి కొత్తగా చెప్పాలా ఎవరన్నా ఆయనకి ఏం చేయలేదా నిజంగా వాళ్ళని పట్టుకుంటే ఏమైనా మోడీకి ఏమైనా ఉరుగుతుందా ఈడీకి ఏమైనా ఉరుగుతుందా ఈడీ అనేటువంటిది ప్రాసెస్ నడిచింది కవితది కూడా ఏమైనా తప్పుడుగా పెట్టారా కంప్లైంట్ ఏం లేదే క్లియర్గా కనబడుతున్నాయి కదా ఎవిడెన్స్ సరే అందులో లీగల్గా కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉంటే దాన్ని అడ్డు మనం అటాక్ చేయొచ్చు కోర్టులో బయటికి రావచ్చు కానీ వాళ్ళకి ఎట్లా చేస్తున్నారు మొత్తం కావాలని చేస్తున్నారు అంటే జనం నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు అదేమంటే బిఎల్ సంతోష్ ఎందుకు తెప్పించుకున్నాడు ఎందుకు తెప్పించుకున్నాడు కోర్టుకు వెళ్ళి బహిరంగంగానే స్టే తెచ్చుకున్నాడు నువ్వు కూడా తీసుకో కోర్టుకు వెళ్ళు స్టే తెచ్చుకో రెండవది ఇక్కడేమో ఈడి మనకు నోటీస్ ఇస్తే తప్ప అసలు పది పైసలు దొరకకుండా ఎవడో నలుగురు గొట్టంగాలు కూర్చుని వాళ్ళు ఏదో వంద కోట్లు రెండు వందల కోట్లు అని అది కూడా మన ఎమ్మెల్యే అడిగితే ఓకే నేను మాట్లాడతానులే అని చెప్పినటువంటి వాడు ఆడేవాడు బీజేపీ అని మనం చెప్తే గాని తెలియని వాడి గురించి నేమో ఏకంగా అమిత్ షాని అరెస్ట్ చేసేయాలా బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసేయాలా ఇంకోళ్ళు ఇంకోళ్ళని అరెస్ట్ చేసేయాలా ఇంకోటి బీజేపీ నాయకులు ముందు మాట్లాడుతున్నారు కరెక్ట్ బీజేపీ నాయకులు ముందు మాట్లాడారు మనం ఇక్కడ చేసింది ఏంటి స్వయంగా ముఖ్యమంత్రి ఏ ప్రెస్ మీట్ పెట్టి మరి వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు కేసు కంటే ముందే జడ్జి గారికి పంపించారు కదా మరి ఇందులో గొంగట్లో అన్నం తింటూ ఎంట్రుకులు కోడి ఎందుకు తప్పైతే ఇద్దరిది తప్పే ఒప్పైతే ఇద్దరిది ఒప్పే కదా బట్ చెల్లికి అండగా అన్నం అయితే బరిలోకి దిగారు